నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కొత్త తలనొప్పి ఎదురుపడింది. ప్రతిపక్షాల నుంచి కాదు, ప్రజల నుంచి కాదు, సొంత పార్టీ నేత, అందులోనూ పార్టీ అధినాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే. ఎందుకు ఏంటని వివరాలు చూస్తే కనుక, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి ఇప్పటి వరకు పూర్తి బలం లేదు, అది అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ హవానే కొనసాగుతోంది. అందులో బీజేపీ సభ్యులున్నా కూడా వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి అసలు మాట్లాడడానికి అవకాశం సరిగ్గా రాదు. వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించే అంత ఉదార స్వభావం కూడా వాళ్ళకి లేదు. ప్రజల తరపున మాట్లాడే అంత ఉదార స్వభావం కూడా వాళ్ళకి లేదు. అది ఒకటైతే, మండలిలో టీడీపీ సభ్యులను అదుపు చేయడానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే కరెక్ట్, అంకెల గారిని బాగా చేస్తారు కాబట్టి అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఆయన్ని పిలిచి మండలిలో వైసీపీ పక్ష నేతగా వ్యవహరించాలని చెప్పి ఆదేశించి వెళ్ళిపోయారు. అయితే బుగ్గన అభిప్రాయం కూడా తీసుకోలేదు అని సమాచారం. ఆ సమాచారం తీసుకోపోవడంతో ఇక్కడ ఒక శాసనసభలోనే నేను లెక్కలు చెప్పలేక చూస్తుంటే, మీరు మళ్ళీ మంత్రిమండలికి, ఐ మీన్ మన శాసనమండలికి పంపించి అక్కడ లెక్కలు చెప్పండి, అక్కడ వాళ్ళని ఎదుర్కోండి అని చెప్తే నేనేం చేయగలనని చెప్పి తలపట్టుకుంటే, సజ్జల రామకృష్ణ ఆయన కలగజేసుకుని మీరేం పర్వాలేదు, మీరు వెళ్ళి కూర్చోండి అంతా కూడా సత్యని చూసుకుంటాడు. అదే మన వశిష్ఠవాహన్ బొత్స సత్యనారాయణ గారు, సారీ వశిష్ఠవాహన్ అన్నాను, వశిష్ఠవాహన్ కాదండి, మన మున్సిపల్ శాఖ మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు చూసుకుంటారని సముదాయించారట. మొత్తం మంత్రులు ఏ సభలోనైనా కూర్చోవచ్చు. మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు శాసనమండలి కానీ శాసనసభలో కానీ రెండు చోట్ల ఎక్కడైనా కూర్చోవచ్చు, ఆ అధికారం వాళ్ళకు ఉంది. అయితే మంత్రుల్ని చాలామందిని వైసీపీ అధినేత శాసనసభలో కంటే శాసన మండలిలోనే ఉండండి అని చెప్పి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడతారో అర్థం కాని విధంగా మాట్లాడే మంత్రులనే సెలెక్ట్ చేసుకొని మండలిలో కూర్చోండి అని చెప్పినట్టుగా బొత్స సత్యనారాయణ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా ఏ పాయింట్ తీసుకొని ఏ పాయింట్ దగ్గర ఎండ్ చేస్తారో వాళ్ళకే తెలియదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారు. అందుకని వాళ్ళిద్దరినే శాసనమండలికి పంపించడం ఇప్పుడు గమనించాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ ఎవరిని ఎవరు అవమానిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుందిలేండి. తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాయిస్ వినిపించకుండా పెద్దగా అరవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అనేది తెలుస్తోంది. శాసనమండలిలో వైసీపీ అధినేత కావాలనే గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తి అయిన అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్ళి మండలిలో కూర్చోబెట్టారు, మండలిలో కూర్చోవాలని ఆదేశించారని అక్కడ అనుకుంటున్నారు. అలాగే ఏ విషయం మీద ఎవరికి పట్టుంది అనేది సహజంగా ఆలోచిస్తారు. కానీ శాసన మండలిలో మాత్రం సంబంధం లేని అంశాలను తెర మీదకి తీసుకొచ్చి వాటి మీద చర్చ చేపట్టిన అంశాన్ని శంకరగిరి మాన్యాలకు పంపించేసి వేయడంలో మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, అనిల్ యాదవ్ గారు ఇద్దరు కూడా రెండు రోజులుగా సక్సెస్ అయ్యారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా బూతులు తప్పనిసరి. అసెంబ్లీలో మండలిలో అధికార పార్టీ సభ్యుల బూత్ పంచాంగం కామన్. కనీసం 18 మంది టీడీపీ సభ్యులకు కూడా సబ్జెక్టుతో అదిరిపోయే సమాధానం చెబుదామన్న ఆలోచన అధికార పార్టీ సభ్యులు ఎవరిలోనూ లేదు. ఒక్క పాయింట్ కూడా సబ్జెక్టుతో చెప్దామని. కేవలం అధికార పార్టీ సభ్యుల్లో వాళ్ళకి ఆవేశంతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలాగా కంట్రోల్ చేయాలి అన్న పాయింటే తప్పితే ఇది సబ్జెక్టు, దీంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఇవి, ఇది చెప్పాల్సింది, ఇవి సమస్యలు ఏవైతే దానికి సొల్యూషన్స్ ఇవి అని చెప్పే అధికారికత ఎవరికీ లేదు ఆ సబ్జెక్టు మీద. ఇది స్పష్టమవుతోంది. ప్రతిపక్ష నేతల్ని బాడీ షేమింగ్ చేయడం, సూటిపోటి మాటలు అనడం, సో దాంతో వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి వాళ్ళని ఆవేశకు లోను చేసి సభ నుంచి సస్పెండ్ అయ్యేలా చేయడం, ఇది మాత్రమే వాళ్ళు చేస్తున్నారు తప్పితే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి, లేవనెత్తే సమస్యలకి సమాధానం చెప్పాలి అనేది ఎవరికీ లేదు. ఆ ఉద్దేశం ఎవరికీ లేదనేది ఎవరికైనా అర్థమవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పంటల బీమా విషయంలో అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీలోనే చర్చకు దారితీశాయి. పంటల బీమా చెల్లిస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. డిసెంబర్ 15వ తారీఖున మేము చెల్లిస్తాం అంటే అప్పటికే ముందు ఒక అబద్ధం ఆడేశారు. పయ్యావుల కేశవ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్టీఐ చట్టం కింద తీసుకున్న డాక్యుమెంటేషన్స్ ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించలేదు అని చెప్పి ప్రూఫ్లన్నీ ఉంటే, మేము డిసెంబర్ 15 చెల్లిస్తాం, ఏముంది ఇప్పుడు అని చెప్పి ఆయన మేము చెల్లిస్తామన్నారు. అక్కడికి అయిపోయింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లేచి మాట్లాడుతూ పంటల బీమా చెల్లిస్తే మీకెందుకు, చెల్లించకపోతే మీకెందుకు అని ప్రతిపక్షాల మీద దాడి దిగి, అదే కాకుండా ప్రతిపక్ష నేతను పట్టుకుని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించండి అంటూ పదే పదే చెప్పడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డట్టు అనుమానించాల్సి వస్తుంది. ఇక్కడ
అలాగే సెంటు భూమి పేరుతో 4,000 కోట్ల దోపిడీకి తెరలేపినటువంటి వైసీపీ నేతలు త్వరలోనే లక్షాధికారులు కాబోతున్నారు అంటూ భజన చేసుకోవడం చూస్తుంటే వాళ్ల చాప కింద సారీ వైఎస్ఆర్సీపీ నేతలు లక్షాధికారులు కాదండి పేదలు సెంటు భూమి తీసుకుంటున్నటువంటి పేదలు లక్షాధికారులు కాబోతున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్నటువంటి భజన వాళ్ల చాప కిందకి నీరు తీసుకొస్తున్నట్టు భావించాల్సి వస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్షాల నోళ్లు ముయించడానికి మండలిలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువంటి వ్యాఖ్యానాలు వీళ్ళు చూస్తున్నారు, ఇవన్నీ చూస్తుంటే ఎందుకు ఇంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారంటే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేక, లేదు సమాధానాలు లేక, సొల్యూషన్ లేక ఎందుకు వీళ్ళు ఇంత ఇన్సెక్యూరిటీకి ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందని అందరికీ తెలుస్తుంది. ప్రజలు కూడా అదే భావనలో ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీరు అలా కళ్ళెత్తి చూస్తే మేము భయపడతాం అనుకుంటున్నారా, మేము భయపడం అని చెప్పి 100 సార్లు అంటారు. అంటే ఇండైరెక్ట్గా మేము భయపడుతున్నాము అని చెప్తున్నారా వీళ్ళు, ఇది ఒకటి. దాని తర్వాత మాట్లాడితే మెంటల్ హాస్పిటల్లో చేర్చండి, కళ్ళు గుడ్డైపోయాయా, గుడ్డిగా ఉన్నాయా, కనిపించట్లేదా, ఇక్కడ ఏమైనా బుర్ర ఉందా లేదా, అసలు పై కంపార్ట్మెంట్లో బుర్ర గుంజు ఇవేం లేవా అంటూ మాట్లాడడం చూస్తుంటే వీళ్ళు ఏమైనా నిజంగా ఎర్రగడ్డ వాళ్ళతీరు ట్రైనింగ్ క్యాంప్కి ఏమైనా వెళ్ళొచ్చారా, అందుకే అక్కడ ఉన్నటువంటి మాటలు ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రజల గురించి మాట్లాడకుండా అనేది అనేక మందికి అనుమానాలు కూడా వస్తున్నాయి. సో ఈ విధంగా శాసనమండలిలోనూ శాసన సభలో కూడా ఎవరో ఒకళ్ళని పెట్టి చేయడానికి ముఖ్యంగా ఈ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ వీళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. అంతకుముందు చూసుకుంటే మొన్న జరిగినటువంటి రగడాలంతా గత శాసనసభ సమావేశాల్లో మండలి చైర్మన్ షరీఫ్ గారిని ఇదే బొత్స సత్యనారాయణ గారు, కొడాల నాన్నగారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అందరూ చూసాం. దాని తర్వాత లోకేష్ మీద దాడికి కూడా వెళ్ళారు. తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటే అదిగో తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని కొట్టేశారు, మార్షల్ని పిలవండి అంటే సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్ళి బయట పెట్టండి, ఎవరు ఎవరిని కొట్టారో తెలుస్తుంది అంటూ వాళ్ళ మీద కూడా ప్రాపగాండా చాలా ఎక్కువగా వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి జోక్ ఏంటంటే నారా లోకేష్ ఎవరిని చాలా గట్టిగా కొట్టారు అని చెప్పి. ఆ మనిషిని చూస్తేనే కొట్టేలా కనిపించారు, చాలా సాఫ్ట్గా ఉంటాడు ఆ మనిషి. అలాంటిది శాసనమండలిలో ఎవరో ఒకళ్ళు ఆయన మీదకి గొడవకు వెళ్ళి కొట్టడానికి ట్రై చేస్తే లాగి బ్రెండ్ ఇచ్చాడని చెప్పి సోషల్ మీడియాలో చాలా తెగ వైరల్ అయింది గత సీజన్లో చూసుకున్నప్పుడు. సో ఇప్పుడు అలాంటివి ఏమి వినిపించట్లేదు, కానీ వీళ్ళ బూతులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాంతో బూతులు వాళ్ళు మాట్లాడే వాళ్ళతో మనకెందుకు, మనం ప్రజా సమస్యల మీద చెప్పాల్సింది స్పీకర్కి చెప్తే ఆయన ప్రతిపక్షాల నుంచి అధికార పక్షానికి ఆయన చెప్తారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో ఇన్సెక్యూర్ ఫీలింగ్ తోటి అంటే అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారు, వీళ్ళకి ఎటువంటి సమాధానాలు చెప్పలేకపోతున్నాం ఎందుకు ఇదంతా అని. ఇది శాసనమండలిలోనూ శాసనసభ సమావేశాల్లోనూ జరుగుతున్నటువంటి తీరు. శాసనసభ అందరికీ చూపిస్తున్నారు వీళ్ళు అరిచేది, వీళ్ళ ప్రజెంటేషన్లు, వీళ్ళు మాట్లాడేటువంటి వెకిలి మాటలు, అసభ్య పదజాలం ఇవన్నీ కూడా టీవీల్లో చూపిస్తూ పిల్లలు నవ్వుతున్నారు స్వామి కనీసం చూసుకోండి అన్న ఇది లేకుండా, ఎవరితో చెప్పించుకుంటున్నారు ఏంటనేది లేకుండా, వాళ్ళ మానన్న మా ఇష్టం మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం మీకెందుకు అన్న విధంగానే చేస్తున్నారు అనేది అందుతున్న సమాచారం. ఈ శాసనమండలి సమావేశాలు ఇవే జరుగుతూ ఇలాగే ఉంటే ఇక వచ్చే రోజుల్లో రాజకీయాలు, రాజకీయ నాయకులు అనే వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం చచ్చిపోతుంది, ఇంకెవరికి ఓట్లు కూడా వేయనటువంటి పరిస్థితి ప్రజల్లో వస్తుంది అనేది ఒక భావన.